శ్రీ కరవాలం ఏ శిరస్సును నరికిందంటే, అతను ఇమ్రోజ్ పత్రికా సంపాదకుడు షోయబుల్లా ఖాన్ అనే మహమ్మదీని యొక్క తల నరికింది. అలాగే విష్ణూరు రాపాక రామచంద్రారెడ్డి వేషం వేసిన బ్రదర్ కూడా ఇక్కడ ఉన్నాడు. రామచంద్రారెడ్డి గారి యొక్క దౌష్ట్యానికి, దుర్మార్గానికి, రాక్షసత్వానికి మొట్టమొదలు హత్య చేయబడిన వాడు ఎవరు అంటే బందగి అనే ఒక ముస్లిం. ఇది చరిత్ర. ఇదేదో చాలా మంది పుకార్లతో మాట్లాడుతూ ఉంటారు రెడ్డి గారు, ఇదేదో విడదీసేటట్టుగా చేస్తున్నారు. కాదు, అది కానీ ఇది చరిత్ర. 500 సంస్థానాలను విడివిడిగా ఉన్న రాజ్యాలను ఏకం చేసినటువంటి మహనీయుడు మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే ఇది ఓన్లీ 1% సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ సత్యం. మిగతా వాడు చెప్పడానికి నేను చెప్పడానికి చిన్న తేడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చదివింది చెప్తారు లేదా విన్నది చెప్తారు, బట్ నేను మా అమ్మ నాన్న కన్నది, అనుభవించినది, పోరాడిన సంగతి చెప్తున్నాను. కాబట్టి నేను చెప్పే మాటల్లో ఒక సత్యం, ఒక నగ్న నిజం, ఒక రక్త సత్యం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇందులో 2 పాటలు రాయడం అనేది ఒక చారిత్రకమైనటువంటి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎస్, ఎన్నికటికెవడో తన ఎన్నెముక 100 కత్తిగా చేసినాడట యాది చేసుకో బిడ్డ, మన ఎముకలను మన పేగులను 1000 కత్తిగా చేయమంటుంది పురుడోసిన గడ్డ. ఇలా రాయడానికి నా రక్తంలో సుద్దాల హనుమంతు డిఎన్ఏ ఉంది కాబట్టి నేను రాయగలిగినానని ప్రెస్ వారికి మీడియా వారికి మనస్ఫూర్తిగా వినయంగా వినమ్రంగా తెలియజేస్తూ ఇదొక చారిత్రకమైనటువంటి సందర్భంగా, ఇదొక చారిత్రకమైనటువంటి అవసరంతో నా పెన్నుకు ఈ పని కల్పించినారేమో అని నేను నారాయణ రెడ్డి గారిని, యాట సత్యనారాయణ గారిని అనుకుంటూ ఇలాంటి పాటలు మరి సుద్దాల హనుమంతు కొడుకు రాయడం ఒక అవసరం, ఒక అనివార్యం కాబట్టి నాతో రాయించినట్టుగా భావిస్తూ ఈ సినిమా రేపు 1 March విడుదలవుతుంది. ఇది కేవలం సెన్సేషన్, సంచలనం మాత్రమే కాదు, అది అనేక 100,000,000,000 మంది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూసి కనక వర్షంగా కూడా మారాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ. డూ యూ రియలీ వాంట్ టు నో హిస్టరీ ఆర్ డూ యూ డోంట్ వాంట్ టు నో హిస్టరీ? అండ్ హిస్టరీ జానకి కన్నకే, యు నో, వైల్ ఐ వాస్ ఫ్లయింగ్ టు హైదరాబాద్ ఐ జస్ట్ థాట్ ఐఎమ్ ప్లేయింగ్ నిజాం ఇన్ దిస్ ఒసామ్ అలీ ఖాన్, ఉస్మాన్ అలీ ఖాన్, అండ్ హ్యాడ్ వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ నాట్ టేకన్ దట్ డిసైసివ్ అగ్రెసివ్ యాక్షన్, దెన్ వాట్ రజాకార్స్ వుడ్ బి హియర్? ద స్టిల్ రజాకార్స్ వుడ్ హ్యావ్ బీన్ హియర్ అండ్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ఉస్మానిస్తాన్ ఆర్ తుర్కిస్తాన్ విచ్ దే వర్ ట్రైయింగ్ టు హైదరాబాద్. సో ప్రిసైజ్లీ ద పాయింట్ ఈస్ history to be told is maybe required. Now we are in this multiverse and this PVR where there are so many theaters, but just imagine if that action was not taken, what would be Hyderabad? When I was told to act as Nizam, I didn't know much of the gravity from where they are going to start and where they're going to take. And let me tell you, while I was shooting with my director, I think he knew the subject, he knew the gravity, he knew the importance, he knew the responsibility. And when I spoke to my producer, and the producer said, you know, there was a sense of education. It was not a film just to be made to make noise or catch eyeballs or
to say something which is not there in the history, rather get the history. And you know, to produce a film, historical background, you need a lot of money. And money, you cannot just get it. And just imagine, here we all are standing. Do you think anybody can put so much money to watch us on screen? Maybe after you like the film, you will. But to have reason enough to make a film, to put some message across to the entire nation. And let me tell you, sometimes films are made only for the country, but this film will be helpful for the world. Wherever such things have happened, they will take a lesson and they will know what Sardar Vallabhai Patel did. Sir, thank you so much, because I know మీరు చెప్ప మీతో మాట్లాడినప్పుడు తెలిసింది, కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ద వే యూ హ్యావ్ వాట్ ఐ హ్యావ్ రియలైజ్డ్, నేను చెప్తున్నా చాలామంది మీడియా వాళ్ళు కూడా బికాస్ చాలా అబ్జర్వ్ చేస్తారు అనిస్తే అంటే లవ్ హేట్ రిలేషన్షిప్ ఎప్పుడు ఉంటుంది మా వాళ్ళకి. సో వాట్ ఐ హ్యావ్ రీడిస్కవర్డ్ అబౌట్ మై సెల్ఫ్, నాకు బిఫోర్ రజాకార్ ఆఫ్టర్ రజాకార్ డెఫినెట్గా ఉంటుంది. నాకు వచ్చిన ధైర్యం వేరు, బికాస్ నాకు నా అస్తిత్వం నా హిస్టరీ గురించి తెలుసు. నా పూర్వీకులు ఇంత ధైర్యం చేస్తే నాకు ఆ మాత్రం ధైర్యం ఉండాలి. ఆఫ్టర్ ఆల్ ఎవరు అన్నట్టు నాకు ఒక ధైర్యం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ద వే యూ హ్యావ్ పోర్ట్రేట్ ద ఫీమేల్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్, ప్రతి ఒక్కళ్ళలో ఒక ఒక శక్తిని చూస్తారు. ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసినట్టు ప్రేమ గారు, ఇది ప్రేమ గారు దిస్ వన్, అండ్ ఇంద్రజ గారు వాట్ ఫియర్స్ ఎవ్రీబడి మై క్యారెక్టర్. పర్సనల్గా ఒక విషయం చెప్పాలి ఈ ప్లేస్లో. ఈ ప్లేస్ అంటే అమ్మ గర్భంలోంచి బయటికి వచ్చినప్పుడు మొదటి వాయువు పీల్చినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో, నేను నిలబడ్డ ఈ ప్లేస్లో నాకు ఎప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడే ఇదే ప్లేస్లో ఇక్కడ ఆర్ట్స్ ఉండేవి, ఇక్కడ కుర్చీలు ఉండేవి, చుట్టూ కాంపౌండ్ ఉండేది. అప్పుడే రేవంత్రరావు గారు చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఇంకా ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వలేదు. అవతల రూమ్లో ఆయన పడుకునేవాళ్ళు, ఇతర రూమ్లో మేము పడుకునేవాళ్ళం. రాజమౌళి గారు, వరా గారు, తర్వాత సునీల్ వారు, అనిల్ కిషోర్ గారు, జీసీ శేఖర్ గారు, జితేంద్ర గారు, మేమందరం డైరెక్టర్స్, మేమందరం క్యాప్టెన్స్. ఇక్కడ ఒకేసారి 7-8 ప్రాజెక్టులు కన్నడ తెలుగు ఒరిస్సా చేసేవాళ్ళం. అందరం కలిసి మాకు ఒక గుడిసె ఉండేది ఇక్కడ ఊరే బాక్స్ ఆఫీస్ దగ్గర. ఆ గుడిసెలో కూర్చొని తింటూ అక్కడే కథ మాట్లాడుకుంటూ మా బాధలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పటికీ మా ఆర్కేడిపిలో మా అందరికీ రాజమౌళి గారు ఉంటారు, మా డీపీలో ఉండే ఫిగర్ అయిన పోస్ట్ ఏంటంటే ఆ గుడిసె. ఆ గుడిసెలోనే పుట్టి పెరిగాం, ఆ గుడిసెలోనే పడుకున్నాం, ఆ గుడిసెలోనే పెరిగాం. అందుకే ఈ ప్లేస్ అంటే చెప్తున్నాను కదా, మళ్ళీ ఒకసారి అమ్మ గర్భంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను ఇండస్ట్రీకి జర్నలిస్ట్గా ఖైరతాబాద్ నియోజకవర్గానికి నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు రాఘవేంద్ర గారు అంటే పిచ్చిన ఆయన చూడడం కోసం హనుమాన్ టెంపుల్ ముందు నిల్చుండేవాడిని, అది దేవుడికి మొక్కుతుండేవాడిని అంటే దుఃఖి చూస్తుండేవాడిని. ఆయన కనిపిస్తే చాలా, ఏ కాలం నుంచి వస్తున్నారో తెలియదు. అది నిజానికి అప్పటికి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలని ఆయన వచ్చేవాళ్ళు కదా, ఏ కాలం వచ్చినా ఆయన 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 అనుకుంటున్నాను. ఆ తర్వాత 1 ఇయర్లో డైరెక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చిన 3rd మంత్లో, ఓన్లీ 3rd మంత్లో నన్ను గుర్తించారు. ఓన్లీ 3 మంత్స్లో నన్ను టీవీ మీడియా డైరెక్టర్ చేశారు మనోయజ్ఞం అనే సీరియల్కి.